కామారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణం ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పాల్గొన్న గ్రామ సర్పంచ్ సాయి కుమార్, గ్రామ ప్రజలు, విద్యార్థులు. ఇంతకుముందు భూముల నిల్వలకు ఇబ్బందులు పంచాయతీలు ఎడబెట్టాలని చెప్పేసి ఇప్పుడు ఆ వైకుంఠ ధామం వచ్చిన తర్వాత మంచి అయిపోయింది. ఇంతకుముందు వర్షాల వల్ల ఎన్నో రోగాలు వచ్చేది. ఇప్పుడు డంపింగ్ యార్డ్ వచ్చిన తర్వాత మన మలేరియా రోగాలు అనేది మొత్తం కూడా నశించిపోయినాయి. ప్రతి ఇంతకుముందు అందరు కంపౌండ్లో పోటీ అంతా ఇప్పుడు మిగిలినంతా అన్నే పోసుకునేది. ఇప్పుడు ఆ వైకుంఠ ధామం వచ్చిన తర్వాత కూడా డంపింగ్ యార్డ్ వచ్చిన తర్వాత మనకి సెగ్రిగేషన్ అనేది చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రోగాలు కూడా చాలా తక్కువైపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నీ అభివృద్ధి సంక్షేమాలు చేసుకుంటూ పోతున్నందుకు కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఈరోజు మనకి ఇది ఒక మంచి ఆలోచనతోటి పిల్లలు ఆడుకోవడానికి ఒక గ్రామంలో ప్రతి గ్రామంలో ఒక క్రీడా ప్రాంగణం ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచన మేరకు ఈరోజు మా గ్రామంలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈరోజు పిల్లలకు కూడా ఒక పీరియడ్ కేటాయించి మేడం వాళ్ళకు కూడా ప్రతి రోజు ఒక పీరియడ్ కేటాయించి వాళ్ళకు కూడా ఒక గేమ్స్ పీరియడ్ లాగా కండక్ట్ చేసి ప్రతిదానికి సౌకర్యాలు కూడా కలిగిస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కరెంటు ఉత్పత్తి, కరెంటు సప్లై కూడా దేశంలోనే ప్రథమ స్థానం 24 గంటల కరెంటు ఇచ్చిన చరిత్ర తెలంగాణకి ఉంది. కాబట్టి అట్లా చూస్తే అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సారథ్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతున్నది. అందరూ సంతోషంగా ఉండరు. ఇంకా రాను ప్రజలు చాలా చైతన్యం వస్తుంది, చాలా అదే అభివృద్ధి అవుతుంది. అందరు ప్రజలు కూడా అట్లా చేస్తారు. ముఖ్యమంత్రి గారు చేస్తారని వాళ్ళకి ఆశ ఉండదు కాబట్టి, వాళ్ళకి నమ్మకం ఉండదు కాబట్టి తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారు మనకారు ముఖ్యమంత్రి గారు. ఆవిర్భావ 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాడు. అందరూ ఆనందంగా ఆహ్లాదకరంగా జెండావిష్కరణ చేసి చాలా దాంతోపాటు క్రీడా మైదానంలో ఈరోజు కూడా ప్రారంభమవుతుంది. ప్రతి పల్లెలలో, పట్టణ ప్రాంతాల్లో, వార్డులలో కూడా క్రీడా మైదానం కూడా ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు.